వీరసింహారెడ్డి భగవత్కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ను దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోస్ మీద ఉన్నాడు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. సినిమాల్లో హ్యాట్రిక్, రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించిన బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. వీరి కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏమీ ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు. ఎట్టకేలకు బాబీ టైటిల్ను రివీల్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల జరిగిన బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో టైటిల్ను ప్రకటించాలని భావించారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో టైటిల్ను అనౌన్స్ చేయడం సాధ్యం కాలేదు. అందుకే దసరా కానుకగా టైటిల్ను అనౌన్స్ చేయడంతో పాటు పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒకేసారి డబుల్ ధమాకతో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వాలని బాబీ భావిస్తున్నాడు. దసరా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని మొన్నటి వరకు భావించారు. కానీ సంక్రాంతికి రావాల్సిన రవితేజ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ స్థానంలో బాలయ్య మూవీని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ ఈ మధ్యకాలంలో పవర్ఫుల్ పాత్రలతో వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలోనూ అదే తరహా పాత్రలో కనిపించబోతున్నాడట. అంతేకాకుండా బాలయ్య ఫ్యాన్స్ ఎలాగైతే ఆయన్ను చూడాలి అనుకుంటున్నారో అలాగే బాబీ చూపించబోతున్నాడట. చిరంజీవి ఫ్యాన్స్కి వాల్తేరు వీరయ్య సినిమాతో ఫుల్ కిక్ ఇచ్చిన బాబీ ఈ సినిమాతో బాలయ్య ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో బాలయ్య 108వ సినిమాపై రెగ్యులర్గా చర్చ జరుగుతూనే ఉంటుంది. బాబీ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో బాలయ్య సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తూ ఉండగా మరో హీరోయిన్గా ఊర్వశి రౌతెల్లా నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలన్నింటినీ దసరా కానుకగా విడుదల అవ్వబోతున్న టైటిల్తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా ఫస్ట్ సింగిల్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పుకార్లు కుప్పలు తెప్పలుగా షికార్లు చేస్తున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశి నిర్మిస్తుండగా త్రివిక్రమ్, సతీమణి, సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.